మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం చదువుతున్నాను. నిన్నువలేని పొరుగువాన్ని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే అని చెప్పి ప్రభు చెప్పారండి. నిన్నువలేని పొరుగువాన్ని ప్రేమించవలను అన్నారు. నిన్నులాగా నీ పొరుగువాన్ని ప్రేమించాలి అనే మాట మాసిలమ్మని గారు కూడా చర్చి ప్రతిష్ఠత పండుగ రోజున లేక చర్చి ప్రతిష్ఠించే కొత్త మందిరం ప్రతిష్ఠించే రోజున నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే ప్రసంగం చేశారట. ఆ ప్రసంగం చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువే ఒక సాధారణమైనటువంటి ఒక వికారమైనటువంటి వాతావరణంలో ఆ ఫంక్షన్కి వచ్చి అధికారుల యొక్క మధ్యలో కుర్చీలో కూర్చుని భోంచేద్దామని రెడీగా ఉన్నప్పుడు ఈ మాసిలమణి గారు అదే సమయంలో బయట చర్చిలో నుంచి ప్రార్థన చేయించుకునే వారికి ప్రార్థన చేసి విందు జరుగుతున్నటువంటి స్థలంలోకి వచ్చి చూసినప్పుడు అధికారుల మధ్యలో ఉన్నటువంటి ఈ వికారముగా ఉన్నటువంటి వ్యక్తిని చూసి ఆయన కోపపడి గెట్అవుట్ ఇతను బయట గెంటేయండి అని చెప్పేసి గద్దించడం జరిగింది. ఎప్పుడైతే జరిగిందో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజు భోంచేశారు ఆయన. మళ్ళీ ఆయన పడక మీద నుంచి లెగలేదట. మాసిలమణి గారు మళ్ళీ పడక మీద నుంచి లెగల ఆయనకు అర్థమైంది. రెండు మూడు రోజుల తర్వాత ఏంటి లెగలేకపోతున్నాను, నా పరిస్థితి ఇలా అయిపోయింది, కారణం ఏంటని. అప్పుడు బళ్ళిచ్చి ఉత్తరాలు రాయించి తెలిసిన వాళ్ళందరికీ ఇలా ఆకారం ఈ ఆకారంలో ఉంటారు ఆయన, ఎక్కడైనా కనబడితే మాకు వెంటనే తెలియచేయండి, నేను అతని దగ్గర సమాధాన పడతాను, క్షమాపణ కోరుకుంటానని ప్రయత్నము చేశారు. చెయ్యని ప్రయత్నం అంటూ ఏమీ లేదని చెప్పారు. రకరకాల ప్రయత్నం చేశారట, టెలిగ్రామ్స్ పంపించి ఉత్తరాలు రాసి రకరకాలుగా, కానీ ఎక్కడ ఆసుకి లేదు. అదే మంచం మీద నుంచి మళ్ళీ దిగకుండా మళ్ళీ అదే బలిపీఠం మీదకి ఎక్కి ప్రసంగం చేయనీయకుండా దేవుడు అదే మంచం మీద నుంచి వారం రోజుల్లోనే ప్రభు ఏం చేశారు, పరలోకానికి తీసుకుపోయారు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని ప్రసంగం చేసిన ప్రతిష్ఠత పండుగ దినమ రోజున మందిర ప్రతిష్ఠత రోజున ఆయన చెప్పిన మాట అక్కడ క్రియారూపంగా అక్కడ చేయలేకపోవటం చూసి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో బాధపడ్డారు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనేది బోధించిన బోధ చాలా ఎక్సలెంట్. ఎందుకంటే మాసిలమణి గారు మంచి దైవజనులు. ఆయన రాసిన పాటల్లో ఇంకొకటి, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, ఆత్ముల ప్రోచనకై కృపలొలికిన కలువరిలో పాపాత్ముల కై కృపలొలికిన కలువరిలో అలోకమేగా తుదివు. జీవముకై దించెను హృదయం. చూసారా ఎంత మధురమైన పాట రాశారు. ఇంత మధురమైన పాట ఆయన నోట పరిశుద్ధాత్మ దేవుడు ఉంచారు. మాసిలమణి గారు హైదరాబాదులో ఏ చర్చిలో రేపు సండే మెసేజ్ ఇస్తున్నారో ప్రజలకు తెలుసుకునేవారట.
తెలుసుకున్నప్పుడు ఆ చర్చి గానే చర్చి కాంపౌండ్ గాని కార్లు బళ్ళు సైకిళ్ళు ఖాళీ ఉండేది కదట. అంటే మాస్లమణ గారు అంత మంచి ప్రసంగికలు, అంత ఆత్మీయత కలిగినటువంటి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు వాడుకున్నారు ఆయన్ని. ఆయన క్యాసెట్ కూడా నేను వాయిస్ విన్నాను, ఒకళ్ళు నాకు ఇస్తే వాయిస్ విన్నాను. అలాగే బక్షింగ్ గారి క్యాసెట్ కూడా వాయిస్ విన్నాను. బక్షింగ్ గారి క్యాసెట్ అయితే రిఫరెన్స్ మీద రిఫరెన్స్, అసలు నువ్వు రిఫరెన్స్ చెప్పి ఆయన రిఫరెన్స్ చెప్తారు, మళ్ళీ మనం రిఫరెన్స్ ఆయన ఆ రిఫరెన్స్ తీసే లోపల్లో ఇంకా రెండు రిఫరెన్స్లు చెప్పేస్తారు, మనం తీయలేమన్నమాట. అసలు మన వల్ల కాదనిపించింది. ఇలా ప్రియులారా, నిన్ను వలె నీ పొరుగు వాన్ని ప్రేమించు, అమూల్యమైన ప్రసంగాన్ని దైవజనులు దేవుని సేవకుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రసంగింపజేశారు. కానీ ఆయన ఆ సమయంలో పరీక్ష చేశారు, కానీ ఆ పరీక్షల్లో మరి ఆయన ఏమైనారు, ప్రేమించలేని సమయం వచ్చాను. అతను ఆయన ఏం చేసి ఉంటుంది, మోసం చేసి ఉంటుంది. అందుకని మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ ఉన్నారని మనం గమనించాలా. తోటి వారితో మాట్లాడుతున్నప్పుడు, మనం ఒంటరిగా నుంచున్నప్పుడు, ఒంటరిగా ఉంటున్నప్పుడు, మనం ఎక్కడున్నా, చీకట్లో ఉన్నా, వెలుగులో ఉన్నా, ఎక్కడున్నా, మన పరిస్థితి అంతటినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీ క్రియలను నేను ఎరుగుదును అని చెప్పినట్టుగా, నువ్వు కూర్చుండుట లేచుట నాలుకకు మాట రాకమునిపే తలంపు పుట్టకమునిపే నీ గురించి నాకు తెలుసు అని దేవుడు ఖచ్చితంగా చెప్పినట్టుగా మనం భయపడాలి. ఆయన గనక ఆ సమయంలో భయపడి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు సంతోషించి ఉండేవారు. ఈరోజు మనం కూడా భయపట్ల పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చూసి సంతోషించాలని కోరుతారు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నారు, ఆయన ఇక్కడ వర్క్ చేస్తున్నారు, ఆయన ఇక్కడ పని చేస్తున్నారు, ఆయన మనతో ఉన్నారు, మనలో ఉన్నారు, మనతో ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు సెలవు లేకుండా ఒక కరోనా వైరస్ మనలోకి వచ్చి మనల్ని చంపలేదు. ఒకవేళ కరోనా వైరస్ వచ్చినా పరిశుద్ధాత్మ దేవుడు సెలవు లేకుండా మనిషి చనిపోరు. యేసు ప్రభువు చెప్పినట్టుగా దేశం మీద దేశం యుద్ధములు జరుగుతాయి, మనిషి మీద మనిషి తిరుగుబాటు చేస్తారు అని చెప్పినట్టుగా మనం ఆ వార్తలు వింటూ ఉన్నాం. గత కాలంలోనైతే ప్రపంచ ఆ రెండో ప్రపంచ యుద్ధము లెక్కలకు కొన్ని ప్రపంచ యుద్ధాలే జరిగిపోయాయి. జన నష్టం ఎక్కడ జరిగిందంటే ప్రపంచ యుద్ధములనే జరిగిపోయింది. పూర్వకాలంలో జరిగిన యుద్ధాల కంటే ప్రస్తుత కాలం జరిగే యుద్ధాలు సులువుగా స్మాష్ అయిపోయే సామగ్రి మనుషులు సమకూర్చబడింది. మనుషులు దేశాల్లో పూర్వకాలం జరిగిన యుద్ధాలు కత్తులతోనూ వాటితోనూ వీటితోనూ ఆయుధాలతో చేసుకునేవారు, కానీ ఇప్పుడు జరిగే యుద్ధాలు అలాంటి అవసరమే లేదు. కొన్ని కొన్ని కిలోమీటర్ల దూరము వాళ్ళుండి ఒక రాకెట్ ద్వారా ఆ దేశమును నష్టపరచగలిగిన సామర్థ్యము ఈ రోజున ప్రపంచంలో ఉన్న రాజ్యాలకి ఉంది సమకూర్చారల్లగా. ఒక్కొక్క బాంబు ఇక్కడి నుంచి వదిలితే ఆ దేశంలో ఎన్నో వేల మంది చచ్చిపోయే అంత బాంబులు ఉన్నాయి. అందుకని దేవుని బిడ్డలారా, వచ్చిన కరోనా ఒక పక్కన ఉంటే, ఒక పక్కన మనుషులు భయంతో వణుకుతూ ఉంటే, ఇప్పుడు జరిగే యుద్ధాలు వార్తలు వింటుంటే ఇక మనిషి జీవితంలో ధైర్యంగా బ్రతికే అవకాశమే లేదా అని అనిపించినా ప్రభు అన్నారు మీరు వీటిని గురించి వింటారు కానీ అంతము అంత త్వరగా రాదు అన్నారు. వీటిని గురించి వింటారు కానీ అంతము అంత త్వరగా రాదు అన్నారు. ఎందుకంటే ఒక ఆయన చెప్తూ మే 15కి అసలు మన దేశంలో కరోనా మాయమైపోద్ది అన్నారు ఒక ఆయన.
ఇప్పుడు మే 12 12 వస్తుంది, ఇంకా 15 దగ్గరికి వస్తుంది. ఇక కరోనా మాయమైపోయిందా? మనుషులు చెప్పినది అక్కడ జరిగేది వేరు, మనుషులు చెప్పేది వేరు. ఎలాంటి జననష్టము జరిగిపోతుంది దాని గురించి భయపడుతున్నాం. ఎంతమంది లోకం మీదకు శ్రమ వచ్చింది. ఏర్పరచబడి ఉన్న మారి నిమిత్తము ఈ దినములు తక్కువ చేయబడని ఎడల, అనగా వైరస్ దినములు తక్కువ చేయబడని ఎడల ఎవ్వరూ తప్పించుకోలేరు అని ప్రభువే చెప్పేశారు. తప్పించుకోలేరు, అందరిని నాశనం చచ్చిపోతారు. ఇంకా మనం ప్రస్తుతం ఇప్పుడు చనిపోయిన వారికి గంగానదులు వదిలేస్తున్నారట, ఏం చేయలేక శవాలని గంగానదిలో త్రోసేస్తున్నారంట. కాల్చడానికి కట్టెలు లేక ఖర్చు ఎక్కువ అయిపోయి అలా చేస్తున్నారు. ఇక ముందు గంగానది దాకా కూడా తీసుకెళ్ళే నాదుడే ఉండరేమో అనే భయం కూడా ఉంది. ఎవరు వెళ్ళి నాకు ముట్టుకునే అవకాశమే లేదు, తీసుకెళ్ళే అవకాశం లేదు. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు వస్తున్నాయి. అసలు ఇప్పుడు జరిగిన సంగతులే మేలా అన్నట్టు ఉంటున్నాయి, ఇక ముందు అలాంటి అవకాశం కూడా ఉండదేమో అనిపిస్తున్న రోజులు వచ్చేస్తున్నాయి. అయినా శ్రమ కలుగును, విశ్వాసము గలవారు భయపడరు, విశ్వాసులేని వారు కలవరపడరు. విశ్వాసం ఉన్నవారు కలవరపడకూడదు, భయపడకూడదు, ఇతరుల్ని భయపెట్టేలాగా ప్రయత్నము చేయకూడదు. కానీ పరిస్థితుల గురించి వివరించుతున్నాము తప్ప భయపెట్టడానికి ప్రయత్నం చేసేది కాదు. కాబట్టి ఇప్పుడు మనం భక్తి మెట్టు అనే ఆ స్థాయిని గుర్తించు నిమిత్తము దేవుడు మాట్లాడిన మాట, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అంటే, సహజంగా సేవకులు కొంతమంది ఈ మాట చెప్తారు. ఒక బోధకుడు ఒక చెరుకు ముక్క తినుకుంటూ వెళుతున్నారట. ఆ పక్కనున్నటువంటి బోధకుడు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నారట. అంటే ఒక సగం మొక్క ఇ అని ఆయన మళ్ళీ అన్నారంట, నీ పొరుగువానిది దగ్గు ఏదియో ఆశింపకూడదు అని చెప్పన్నారట. కాబట్టి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు చాలా మంచిది. ప్రేమించమంటే దేవుని వాక్యమే చెబుతుంది. రోమీలకు రాసిన పత్రిక 13:8 ఒకనినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. ప్రేమించో కానీ ఏమీ అచ్చి ఉండకూడదు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని ప్రభు చెప్పారు కాబట్టి హామీ సంతకాలు పెట్టడం, అప్పులు ఇప్పించడం, హామీలు ఉండడం, లేకపోతే డబ్బు ఇవ్వడం, లేకపోతే ఇంకేవేవో చేయడము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించారు ప్రేమించమని చెప్పబడింది, చెప్పింది వాక్యం అని చెప్పి వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం అలాంటి పనులు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టము కాదు. యేసు ప్రభువుని ఒక వ్యక్తి వచ్చి, తండ్రి ప్రభువా మా అన్నదమ్ముల గురించి కొంచెం ఆస్తి గొడవ ఉంది, కొంచెం చెప్పి తీర్పు తీర్చి సహాయం చేయమండి అంటే ప్రభు ఏమన్నారు, అవునయ్యా నేను తప్ప ఎవరి దగ్గరికి వస్తావు నువ్వు, ఖచ్చితంగా నేనే నీకు సమాధానం చెప్తాను, నేనే తీర్పు తీరుస్తానల్లా, నా ఓయి నన్ను తీర్పరంగానే గానైనను పంచిపెట్టువానైనగా నియమించిన వాడు ఎవరని అన్నారు. ఎవరు?
పంచిపెట్టేవానిగా నేనును తీర్పరిగా నేనును నియమించింది ఎవరు నన్ను అని అన్నారు. కానీ ఐ ఆమ్ రెడీ అన్నలా. ఏ ఇంట్లో నన్న ఒక వివాహం జరుగుతుందనుకోండి, పిన్నేకి మొత్తం ఇల్లు మొత్తం మీరే చూసుకోండి, ఏ టు జెడ్ అన్నారనుకోండి, ఏం కాళ్ళను పట్టుకోలేం. బ్రదరు ఇక్కడ ఏం జరుగుతున్నా మొత్తం ఈ పెళ్ళి విషయంలో మొత్తం ఏం జరుగుతున్నా మీరే చూసుకోండి అని చెప్పేసేసి ఎవరన్నా అన్నారనుకోండి, ఆ ఇంటి వానరు అన్నారనుకోండి, ఇంకాళ్ళు ఆగమేఘాల మీద ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అక్కడ మన ఒక ప్రేమను ఆ వ్యక్తిలో మనం చూడలేం. అంత అధికారికంగా తిరస్కరించడం, తృణీకరించడం, నువ్వెంత ఇక్కడంతా నాకు అప్పగించేశారన్నట్టు అక్కడ ఉన్న వాతావరణాన్ని, మంచి వాతావరణాన్ని అంతటిని చెరిపివేసే విధంగా మనుషులు వాళ్ళ యొక్క భక్తిహీనతను అక్కడ వెదజల్లే విధంగా మనం చూడవలసి వచ్చాం. ప్రియులారా, మంచి కార్యములను చెరుపుటే మనుషులు అధికారము కోరుతారు. మంచి కార్యములను చెరపాలనే అక్కడున్న మంచి వాతావరణమును చెరపాలనే దురుద్దేశము మనిషిలో ఉన్నప్పుడు నన్ను ఇక్కడ అధికారిగా నియమిస్తే బాగుంటుంది, అంతా నన్ను చూసేసుకోండి, నన్ను చేసేసుకోమని చెప్తే బాగుంటుంది అని కోరుకునేది ఎవరంటే దురుద్దేశము ఉంది అంటే అది చేతికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు, పాడు మంచి పనిని పాడు చేస్తారు. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం తొమ్మిదో వచనం చదువుకుందాం. మమ్మును ఏలుమని ఓలీవ చెట్టు నడుగగా ఓలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో, ఆనా తైలము నీయకమాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదాన్ని వాటితో ఏం చేస్తుందండి ఒలీవ చెట్టు? చెట్ల మీద రాజునై ఉండమని చెప్తేవో ఐఆమ్ రెడీ అంటుందా? దేవుడు నాకు ఒక బాధ్యత ఇచ్చారు, అంతే తప్ప దానికి మించి నేను ఇంకేం పని చేయలేను. ఎవరన్నా వచ్చి ఒక బోధకుణ్ణి, ఈ వార్డులో కార్పొరేటర్గా నువ్వు ఉంటే బాగుంటుందని అందరూ చెప్తున్నారు అని ఒక పాస్టర్ గారిని, నువ్వు ఉంటే బాగుంటుందయ్యా కార్పొరేటర్గా, డబ్బులన్నీ మేము చూస్తాం నువ్వు నిలబడనంటే ఐఆమ్ రెడీ అని ఇలాగా ఉన్నారు. అంటే అందులో ఏదో ఘనత ఉంది అని కోరుతున్నారు. దేవుని నుంచి వచ్చే ఘనత కంటే ప్రజల నుంచి వచ్చే ఘనత మనుషులు ఇష్టపడుతున్నారు. దానిలో ఏదో హెచ్చించిపోయి దానిలో ఏదో పై మనుషులు గౌరవిస్తారు, అది మనుషుల్ని ఏం చేసింది, గర్విష్ఠులుగా చేసింది. ఈ ఊరిలో ఈ వీధిలో నువ్వే మెంబర్గా ఉండాలి, ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్ జరుగుతుందని ఒక వ్యక్తిని అడిగితే దేవుని నమ్మిన బిడ్డ, నేను అలా చేయలేనండి, మీరేమన్నా అనుకోండి, దేవునిని వెంబడించి మళ్ళీ ఇలా రెండు పడవల మీద అడుగు వేయటం నా వల్ల కాదు అనే మెట్టు విశ్వాసికి లేక దేవుని బిడ్డ అయిన వ్యక్తికి రావలసి ఉన్నది. అంతే తప్ప మీరు ఎన్నుకున్నారు కాబట్టి ఐఆమ్ రెడీ అంటే నువ్వు ఒక రోజున ప్రార్థన చేయలేని స్థితిలోకి దిగజారిపోతావు. ఒక రోజున నీలో ఉన్న వెలుగు చీకటైపోద్ది. ఒక రోజున నీలో ఉన్నటువంటి ఆప్యాయత, భక్తిని గుచ్చిన క్రమము, ప్రార్థనను గుచ్చిన క్రమము, వాక్యమును గుచ్చినటువంటి హెచ్చరిక, గద్దింపు, అది మనుషులకు అయిష్టముగాను వ్యతిరేకమైన హృదయంతో నింపబడినటువంటి మనుషులుగా ఉండబోతారు. అందుకని అధికారము కోరుకునే ప్రతి వ్యక్తి వారు మంచి పనిని చెరపడానికి గర్విష్ఠులు అవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. యేసు ప్రభు చెప్పారు, యెరూషలేముకి వెళ్ళబోతున్న సమయంలోనే
శిష్యులు కొంతమంది మాట్లాడుకుంటూ నేను గొప్ప యేసు ప్రభు ఇన్ని అద్భుతములు చేసే శిష్యుడిగా నేను చేరాను, ఇంత అద్భుత ఇంత మహిమకరమైన కార్యములు చేసే ప్రభుకి శిష్యుడిగా నేను వచ్చేసాను, యోహాను కంటే నేను గొప్ప అని పేతురు కంటే నేను గొప్ప అని యాకోబు కంటే నేను గొప్ప అని పిలుపు, ఆ మొట్టమొదట సముద్రం దగ్గర మమ్మల్నే కనుగొన్నారని పేతురు, మీ అందరికంటే నేను గొప్ప అనే ఆలోచనతో వారు ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వారి యొక్క ఆలోచన తిరిగి, మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరినడలా వాడు అందరికీ పరిచర్య చేయాలి. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండాలంటే ఒక కార్పొరేటర్గా, ఒక ప్రెసిడెంట్గా, ఒక ఏదో మండల పరిషత్తులో ఒక మెంబర్గా, లేకపోతే ఇంకేదేదో ఇవి కాదయ్యా మీరు కోరుకునేది. రాజకీయ పరంగా మీరేదో నిలబడి నేను ప్రెసిడెంట్ని అవ్వాలి, లేకపోతే నేను ఏదో అవ్వాలా, నేను ఒక మెంబర్ని అవ్వాలా, వాళ్ళందరి చేత నమస్కారం పెట్టించుకోవాలా, లేకపోతే నేను పై వ్యక్తిగా ఉండాలా అనేలాగా అది మిమ్మల్ని గర్విష్ఠులుగా చేయవచ్చు. ఒకవేళ మీరు దేవుని వాక్యము, దేవుని యొక్క పరిశుద్ధత, భయభక్తులనే సరిహద్దులకు వెలుపలకు త్రోసివేయబడవలసి వచ్చును. ఎంతమంది రాజకీయ నాయకులను నా చిన్నతనము నుండి నేను ఎరుగుదను, వాళ్ళ ఘనత కొద్ది కాలమే పనిచేసింది. అందుకనే ఘనత వహించినటువంటి వారు వాడు వ్యక్తి ఎవరైనా సరే నిలువ జాలడు, వాడును చచ్చిన మృగమంటి వాడే. ఏం నిలిచింది? ఏం లేదు. కాబట్టి నన్ను ఇక్కడ నాకు అప్పగించేస్తే బాగుండు, ఇదంతా నేనే తీర్చిదిద్దేస్తా, లేకపోతే ఈ ఊరిని నేను తీర్చిదిద్దేస్తా, ఈ వీధిని నేను తీర్చిదిద్దేస్తా, లేకపోతే ఈ సిటీని తీర్చిదిద్దేస్తా అనే ఆలోచన దేవుని పిల్లలమైన మనకు రావాల్సిన పని కాదు. మనకు అది కాదు, ముందు హృదయాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఒకడు లోకమంతా అబద్ధములాడి సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం? అబద్ధములాడి రకరకాలుగా విరోధంగా రకరకాల పరిస్థితుల ద్వారా అబద్ధము ఆడి మోసం చేసి అన్యాయం చేసి లోకమంతా సంపాదించుకుంటే ఏం ప్రయోజనం? కరోనా వచ్చింది, దెబ్బకి వెళ్ళిపోతున్నారు, ఏం ప్రయోజనం? అననీయ సప్పీరాల కాలంలో అపోస్తుల కాలం అది. అప్పుడు విశ్వాసులనే వారు తమ తమ శర స్థిరాస్తులు అమ్మి అపోస్తుల యొక్క పాదముల దగ్గర పెట్టేవారట. అంటే వెండి, బంగారం, భూములు అమ్మి, శరాస్తి అంటే బంగారం, వెండి, స్థిరాస్తి అంటే భూమి అమ్మి, ఇళ్ళు వాకిళ్ళు అమ్మి అపోస్తుల యొక్క పాదముల దగ్గర మొత్తం తీసుకెళ్లి పెట్టించేవాళ్ళట. ఆస్తులు అమ్మేసి అంటే ఆ వారిలో ఉన్న విశ్వాసం అంత బలంగా ఉంది, అంటే నాకు ఏమీ అవసరం లేదు, ప్రభువుని కలిగి ఉంటే చాలు, విశ్వాసం కలిగి ఉంటే చాలు.